భూముల విలువలు రెట్టింపు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ కొన్ని చోట్ల 100% వరకు పెంచే అవకాశం, పొలాలు ప్లాట్లు నివాస వాణిజ్య భవనాలకు వర్తింపు, 2022లోను 100% దాకా పెంచిన సర్కార్, మరీ తక్కువ ధరలను చోట భారీగా పెంపు, జిల్లా డివిజన్ మండలాల వారీగా పెంపు కమిటీలు, హెచ్ఎండిఏ పరిధిలో భారీగా పెరిగే ఛాన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు, పేదలకు సొంతింటి కలను దూరం చేయొద్దు, భూముల మార్కెట్ విలువలను రెట్టింపు చేసి స్టాంపు డ్యూటీని 3% తగ్గించాలి, ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పెరగకుండా చూడాలి, ప్రభుత్వానికి రియల్టర్ల అసోసియేషన్ విజ్ఞప్తి. ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కార్ భూములు భవనాలు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను భారీగా పెంచాలని యోచిస్తోంది. బహిరంగ మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ విలువకు మధ్య వ్యత్యాసాలను పరిశీలించి ఎంత పెంచాలనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. రిజిస్ట్రేషన్ విలువలను దాదాపు రెట్టింపు చేయాలని భావిస్తోంది. ఈ లెక్కన ఎవరైతే కామన్ మ్యాన్ సొంత ఇంటి కల లేదా సొంతంగా నాకంటూ ఒక పొలం ఉండాలని కలగనేటువంటి వ్యక్తుల యొక్క ఆశలు ఇకపై అడియాసలు కానున్నాయనేటువంటిది వాస్తవం. ఇంకోటి ఏంటంటే మనకున్నటువంటి సమాచారం ఎక్కడెక్కడైతే నాకు తెలిసి ఇప్పటికే తెలంగాణలో ఏ మూలకు పోయినా మినిమం 20-50 లక్షల మధ్యలో పర్ ఎకర్ ల్యాండ్ అంటే పొలాలు కొనుక్కునే వాళ్ళకి మినిమం వరస్ట్ కేసు ఐమ్ టాకింగ్ అబౌట్ ఒక ఎకరం కొనాలంటే 50 లక్షల వరకు మినిమం ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ రేట్లు కనుక పెంచితే ఎట్లీస్ట్ 1 కోటి రూపాయల దాకైతే చేరుతుంది అనేటువంటి నా అంచనా. చూద్దాం, రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైంది. పెంపునకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూములు భవనాలు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ ఎంత పెరుగుతుందనే విషయమై రియల్ ఎస్టేట్ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ విలువలను 50 నుంచి 100% వరకు పెంచే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ భూముల విలువలను 50 నుంచి 100% వరకు పెంచే అవకాశం ఉంది. బహిరంగ మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు మధ్య వ్యత్యాసాలను శాస్త్రీయంగా పరిశీలించి ఎంత శాతం పెంచాలన్న దానిపై ఒక అంచనాకు రానున్నారు. మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు భారీ వ్యత్యాసం ఉన్న చోట 100% మించి కూడా పెంచాలనే అభిప్రాయంతో అధికారులు ఉన్నట్టు సమాచారం. 2021-2022 సంవత్సరాల్లో వరుసగా 2 సార్లు భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచారు. ఆ తర్వాత 2023లో ఎన్నికల సంవత్సరం కావడంతో పెంచలేదు. 2021 జూలై 22న పెంచినప్పుడు 30 నుంచి 50% వరకు పెంపుదల ఉంది. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 1న పెంచినప్పుడు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో కూడా భూముల రిజిస్ట్రేషన్ ధరలు 100 నుంచి 150% మేర పెరిగాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రాష్ట్ర ఖజానాకు 2023-2024 సంవత్సరంలో సుమారు 15,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు సవరిస్తే ఆదాయం మరో 2,000 కోట్ల వరకు పెంచుకోవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 2021-2022లో పెంచినప్పుడు రిజిస్ట్రేషన్ల ఆదాయం 12,370 కోట్లకు పెరిగింది. అంతకు ముందు కరోనా విపత్తు ఎదుర్కొన్న సంవత్సరం వచ్చిన ఆదాయం 5,200 కోట్లు. 2021లో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలతో పాటు స్టాంప్స్ డ్యూటీని కూడా 1.5% పెంచినట్టుగా మనం చూస్తున్నాం అనేటువంటి మాట ఇక్కడ ఉన్నది. సో ఈ లెక్కన ఎట్లా చూసుకున్నా కానీ ఇకపై ఎవరెవరైతే ఇల్లు కొనుక్కొని లేదా ల్యాండ్లు కొనుక్కొని బాగుపడాలి, మాకంటూ సొంతింటి కల నెరవేరాలి, నాకు సొంత ఇల్లు ఉండాలి, సొంత ఫామ్ హౌస్ ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇకపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే ఆటోమేటిక్గా మార్కెట్ రేట్ మళ్ళీ పెరుగుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్ తెలుసా. రిజిస్ట్రేషన్ ఛార్జీలు గవర్నమెంట్ ఛార్జీలు పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుందబ్బా, ప్రైవేట్ రేట్ కూడా పెరుగుతుంది, అంటే మార్కెట్లో రేట్ కూడా పెరుగుతుంది. గవర్నమెంట్ రేట్ పెరిగిందంటే ఆటోమేటిక్ మార్కెట్ రేట్ పెరుగుతుంది. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్. సో రియల్ ఎస్టేట్ని బాగా అవపోసన పట్టి రియల్ ఎస్టేట్ మీద బాగా సంపాదించినటువంటి రేవంత్ రెడ్డికి ఇది బాగా అనుభవం ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి మా రియల్ ఎస్టేట్ సార్ ఇంకపై కూడా ఈనో తెలంగాణ ప్రజల దగ్గర నుంచి ఎంత అద్భుతంగా దోసుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాం. అంతే, ఏం లేదు. రేవంత్ రెడ్డికి కావాల్సిందల్లా ఏంటంటే ఆయనకు ఒకనాడు చెప్పినటువంటి మాట ఏమని, మేము ఒక 6 నెలలు లేదా 5 నెలలు మా కడుపు కట్టుకుంటే లేదా కడుపు కొట్టుకుంటే రైతులకు రుణమాఫీ చేస్తామన్నాడు కదా. ఇగో ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని ఫ్రీ పథకాలు, ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 ఫ్రీబీస్ x4 ఒక్కొక్క పథకం కింద ఇంకా 4 నుంచి 5 పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం అంటే దాని కింద ఇంకా 4 ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడం ఖచ్చితంగా అసాధ్యం అనుకోండి. దాంట్లో ఏమాత్రం కొన్నైనా ఫుల్ఫిల్ చేయాలంటే ఇగో ఇట్లా ప్రజల మీద భారం మోపి వచ్చేటువంటి డబ్బుతో జనాలందరికీ మంచి చేస్తా అని చెప్తారు అంతే. మాఫీకి మార్గం ఇది. సెక్షన్ 8 కింద రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక, హామీగా ఎక్సైజ్,
స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపేణ ఆదాయ వనరులు, రైతుల పంట రుణాల మాఫీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ, కార్పొరేషన్ పేరుతో ఒకేసారి బ్యాంకుల నుంచి 32,000 కోట్లు, ఆ వెంటనే రైతులకు ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ అమలు, బ్యాంకులకు రుణం నెలవారీ వాయిదాలుగా 10 నుంచి 15 ఏళ్లలో చెల్లింపు, ట్రెజరీలో 2 వేర్వేరు ఖాతాలు, ప్రతి నెల ఆదాయం మళ్లింపు, మాఫీకి ఏపీ ఫార్ములానే, కార్పొరేషన్కు చట్టబద్ధత కోసం బిల్లు. ఇగో మాఫీకి ఏపీ ఫార్ములానే, కార్పొరేషన్కు చట్టబద్ధత, అండ్ ఇగో ప్రతి నెల ఆదాయం మళ్లింపు. లోపల పోయిన తర్వాత చూసినాక నేను మొత్తం చెప్తా సబ్జెక్ట్ ఏంటనేది మీకు అర్థమయ్యేటట్టు. రుణమాఫీయే అజెండా, నేటి కేబినెట్ భేటీలో దీనిపై ప్రధాన చర్చ, నిధుల సమీకరణపై చర్చించనున్న మంత్రివర్గం, అజెండాలో ఏపీతో విభజన సమస్యలు, మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంట విధానం, విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ల పంపిణీ, కేబినెట్ సమావేశ నిర్వహణకు ఈసీకి లేఖ అంటూ చూస్తూ ఉన్నాం కదా. పంట రుణాల మాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రుణమాఫీ పథకం కోసం 15 ఆగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. 2,00,000 దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రత్యేక రైతు సంక్షేమ కార్పొరేషన్ ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ FWC ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే. ఈ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలంటే సుమారు 32,000 కోట్లు కావాలి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం ఖజానా నుంచి సమకూర్చడం అంటే కష్టం. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా సర్కారు FWC ఏర్పాటు ఆలోచన చేసింది. ఈ కార్పొరేషన్కు ఆదాయ మార్గాలు చూపించి రుణమాఫీకి అవసరమయ్యే 32,000 కోట్లను కార్పొరేషన్ పేరుతోనే బ్యాంకుల నుంచి ఒకేసారి అప్పుగా తీసుకోనుంది. ఆ నిధులతో బ్యాంకులు, సహకార సంఘాల్లో 2,00,000 దాకా రైతులు తీసుకున్న పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనుంది. మాఫీ కోసం తీసుకున్న 32,000 కోట్లను వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించనుంది. అయితే FWCకి చట్టబద్ధ తప్పనిసరి. అందుకే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుని కార్పొరేషన్ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తారు. రుణమాఫీ కోసం తీసుకున్న అప్పును నెలవారీ వాయిదాలో 10 నుంచి 15 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారానే బ్యాంకులకు చెల్లింపు చేయనుంది సర్కార్. ఇందుకు హామీగా ఎక్సైజ్ రిజిస్ట్రేషన్, వాణిజ్య పనుల రూపేణ ఆదాయాన్ని చూపనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2,00,000 రుణమాఫీ పథకం అత్యంత కీలకమైంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించారు. ఈ నెల 15న సమీక్ష కూడా నిర్వహించారు. కాగా రుణమాఫీకి సంబంధించి రాజస్థాన్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. రాజస్థాన్లో అప్పటి అశోక్ గెహ్లట్ ప్రభుత్వం కూడా 2,00,000 రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. 18,000 కోట్ల రుణాలు మాఫీ చేసింది. అయితే అక్కడ 2 హెక్టార్లు 5 ఎకరాల వరకు పరిమితి విధించుకొని అమలు చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి సోదరులారా, నేను చెప్తా 2,00,000 రుణమాఫీ.